హలో నమస్తే. దర్శకులు ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలోకి స్వాగతం. ఎక్కడ నేరం జరిగినా కూడా అక్కడ ఫిల్మ్ మేకర్ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే ఆయనకి నేరం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా ఆయన సినిమాల్లో కథాంశంగా. ప్రపంచమంతా కూడా నేరాలతో నేరస్తులతో అట్టుడికిపోతున్న సమయాన నేరం గురించి, క్రైమ్ అండ్ పనిష్మెంట్ గురించి ఈ ఫిల్మ్ మేకర్ ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్మ గారు, వాట్ ఇస్ క్రైమ్ టు యూ? క్రైమ్ అంటే ఏమిటి? క్రైమ్ అనేది ఒక లీగల్ వర్డ్. అది ఒక వ్యవస్థ ఉంది, దానికి కొంచెం నిబంధనలు, ఒక లా అండ్ ఆర్డరు, రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషన్, ఇవన్నీ ఉన్నాయి. ఇది చేయాలి, చేయకూడదు, ఇలాంటి ఒక మనం ఏర్పరచుకున్నాం కాబట్టి బ్రేకింగ్ ద లా. ఏ లా ఎవరిని బ్రేక్ చేసినా వాడిని క్రైమ్, క్రిమినల్ అంటారు. అవును, అది ఆస్పెక్ట్ ఆఫ్ డెఫినేషన్ ఏంటనేది. ఏ కారణంతో వాడు చేశాడు, వాడి మోటివేషన్ అనేది మారల్ ఆస్పెక్ట్. అది ఉదాహరణకి నేను ఒక బాంబేలో ఒక చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నప్పుడు, క్రైమ్ ఎవరు చేసినా నేను వాడిని వదలకూడదు, ఏ కారణం అని నేను అన్నాను. సార్, ఒక ఐ వాంట్ ఆస్క్ యూ క్వశ్చన్. ఇప్పుడు ఒక ఇంట్లో మీరు పోలీస్ ఆఫీసరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేశాడు లేకపోతే క్రైమ్ చేశాడు అన్న దాని మీద మీరు ఎవరినైనా ప్రొసీడ్ అవుతారని చెప్తున్నారు. పోలీస్ ఆఫీసర్గా దట్ ఈస్ యువర్ జాబ్ రెస్పాన్సిబిలిటీ. ఒక చాలా డబ్బు ఉన్న ఇంట్లో ఒక పన్నుడు ఉన్నాడు సపోజ్, ఆ పన్నోడికి జీతం సరిగియట్లేదు లేకపోతే ఇష్టం వచ్చినట్టు పని చేస్తున్నాడు లేకపోతే ఇలాంటి రకరకాలు ఇరిటేట్ చేస్తున్నాడు, ఒక ఆల్మోస్ట్ ఒక బానిస్ లాగా చూస్తున్నాడు సపోజ్. వాడికి ఏదో అవసరం వచ్చింది, వాళ్ళ మదర్కి ఒంట్లో బాగాలేదా లేకపోతే ఏదో సంథింగ్ సమ్ కంపల్షన్ వచ్చేసి వాడి ఇంట్లో ఆ కారణం వల్లనే డబ్బులు దొంగిలి చెల్లిపోయాడు. వాడి దొంగతనం అనేది క్రైమ్ కాబట్టి మీరు వాడిని పట్టుకుని జైల్లో వేశారు, కొట్టారు, ఏదో చేశారు. క్రిమినల్ని ఎలా ట్రీట్ చేయాలి పోలీస్ వ్యవస్థ అని మీరు చేశారు, ఎందుకంటే వాడు బై డెఫినేషన్ క్రిమినల్ అయ్యాడు. కానీ జూమ్అవుట్ చేసి చూస్తే వాడికి ఉన్న అవసరం ఒకటి, వాడి మోటివేషన్ చేయటానికి, రెండోది వాడిని ఎలాంటి ముప్పు తెప్పలు పెట్టడం అనేది క్రిమినల్ ఆస్పెక్ట్ రాదు. సర్వేని ఎలా చూసుకోవాలనే రెగ్యులేషన్స్ ఒక ఇంట్లో ఎలా జరుగుతున్నాయి అనేది అది యాజ్ ఇట్ ఈస్గా ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్, అట్లీస్ట్ మన సొసైటీలో. అప్పుడు మీరు ఒక మనిషిగా పోలీస్ ఆఫీసర్ అనేది ఒక పక్కన పెట్టి ఒక మనిషిగా మీరు ఇంటర్నల్ తెలిసినప్పుడు మీరు అదే ఎంతూజియాజం తోటి వాడిని శిక్షిస్తారా, వాడిని పట్టుకుని పెడతారా అని అడిగారు. సో అది నా పాయింట్. అది సో క్రైమ్ బై డెఫినేషన్ లీగల్ ఇస్ డిఫరెంట్, క్రైమ్ని మారల్గా చూడటం లేదు, ఎందుకంటే ఒక్కొక్క సొసైటీలో ఆ క్రైమ్ అనే డెఫినేషన్ మారుతుంది. అందుకని లా ఆఫ్ ది ల్యాండ్ అని వస్తుంది. ఈ పర్టికులర్ ల్యాండ్లో ఇది, వేరే ల్యాండ్లో అది వేరే లా అవ్వచ్చు, ఇంకొక చోట ఇంకో వేరే లా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూషన్, ఇట్స్ లీగల్ ఇన్ సమ్ ప్లేసెస్, ఇన్ సమ్ ప్లేసెస్ ఇట్స్ నాట్. దట్స్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్. మేబీ దట్ ఈస్ నాట్ ద రైట్ ఎగ్జాంపుల్, బట్ ఐ థింక్ సంథింగ్స్ ఫార్ మోర్ సీరియస్ ఐ వుడ్ థింక్. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ అంటే ఒక స్ట్రక్చరల్గా నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెబెల్ ఉన్నాడు, ఉన్న గవర్నమెంట్కి ఎగెన్స్ట్కి వెళ్తాడు. ఎగెన్స్ట్కి వెళ్ళి ఒకవేళ అది సాధించగలిగితే వాడు టేక్ ఓవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కూ చేసేసి అప్పుడు వేరే సొసైటీ వచ్చేస్తుంది దాంట్లోకి. అప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఈయన తీసేసి తాలిబాన్ వచ్చేస్తే, తాలిబాన్ తీసి వేరే వాళ్ళు వచ్చేస్తారు, అలా చాలా చోట్ల జరుగుతాయి మొత్తం ప్రపంచంలో. సో ఆ రెగ్యులేషన్ బట్టి మారుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఒక్క పోలీస్ ఆఫీసర్ వచ్చి అంతకుముందు లాని ఎవరు కేర్ చేయనివ్వండి, బాంబేలో డోగ్లీ అనే అతను వచ్చి టోటల్గా అసలు బీర్ బార్లు ఉండకూడదు, రాత్రి 12 వరకు తాగకూడదు అని ఇంప్లిమెంట్ చేశాడు. సో అతని పర్టిక్యులర్ సెన్సిబిలిటీతో ఒకటి ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇండివిజువల్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాం అనేది టైం టైంకి దాని ఆ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్లో పైన ఉన్నోడి మీదగా మారుతూ ఉంటుంది. సో నేను ఒక ఐ మీన్ అండర్స్టాండింగ్ క్రిమినల్ సైకాలజీ, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ క్రిమినల్ అంటే అర్థం ఏంటి అనే దానికి డీప్గా వెళ్తాను కాబట్టి నాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాంబేలో ఒక మర్డర్ జరిగింది, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఇంకొక అబ్బాయిని చంపేసి ముక్కలు చేసి ఆయన తీసుకెళ్ళి అక్కడ పాతేశారు. వినటానికి జుగుప్సాకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, ఎవరికైనా ఎవరైనా మనిషి ఎలా చేయగలుగుతాడు అని అనిపిస్తుంది. కానీ ఒకవేళ వాళ్ళిద్దరూ మారియా సుస్సేరాజ్ అనే అతను చేసి ఉండకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బయట నుండి ఎవరో చేసి ఉంటే వాళ్ళు కూడా మనంత ఆశ్చర్యపోయారు ఎవరైనా అలా చేయొచ్చని. ఎందుకంటే జరిగినప్పుడు ఉన్న పరిస్థితి, జరిగినప్పుడు ఉన్న ఒక కంపల్షను వాళ్ళతో అలా చేయించింది ఆ పర్టిక్యులర్ టైంలో. సో వాళ్ళ మానసిక సిచ్యువేషన్ బట్టి ఆలోచించినప్పుడు మనకు దాన్ని స్టడీ చేయడం అనేది చాలా వేరే విధంగా చూస్తాం. అట్లీస్ట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఏ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ప్రతిదీ స్టడీ చేసే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
నేను ఎప్పుడు క్రైమ్ని ఒక గుర్రం పట్టుకుంటున్నా అలా చూడను నేను. ఐ వాంట్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ యాంగిల్ రాదర్ దెన్ ద క్లీషే రాదర్ దెన్ ద నాట్ క్లీషేడ్ ఐ వుడ్ సే ది కన్వెన్షనల్ డిస్టెన్స్ డెసిగ్నేటెడ్ యాంగిల్ హత్య చేయటం నేరం అండ్ డెసిగ్నేటెడ్ డెఫినేషన్స్ అండ్ లీనియర్ ఫిలాసఫీ యా యా ఐ వుడ్ సే ఫిలాసఫీ ఇట్ ఇస్ ఎ లా ఆఫ్ ద ల్యాండ్ ఆ పర్టికులర్ టైం చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు తప్పు చేసి పట్టుబడి అంటే చిన్న తప్పు అయి ఉండొచ్చు మీ మనసు మనసుని ఎవరు అర్థం చేసుకోలేదు కాబట్టి మీరు ఇలా మారారా లేకపోతే ఎప్పటి నుంచో అలాగే ఉన్నారు. ఫస్ట్ క్రైమ్ నేను వీడియో లైబ్రరీ పెట్టాను. నా వీడియో లైబ్రరీలో నేను ఆఖరి రాస్తా అనే సినిమా వచ్చినప్పుడు దాన్ని పైరసీ చేశాను. అప్పుడు నన్ను అరెస్ట్ చేసి పండిగట్ట పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ లాకప్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ టైము అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏమన్నా అంటే నేను ఇంకొంతమంది వేరే వీడియో లైబ్రరీ కూడా ఉన్నారు మీరేదో వంద ఒక 400-500 కోసం మీరు పొట్ట కోసం మీరు పని చేస్తామంటే ఈ 100,000 కోట్లు ఉన్న ప్రొడ్యూసర్లు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారయా అని తనకి వాళ్ళ మీద ఎక్కువ కోపం వచ్చింది. ఎందుకు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఉన్నారు, ఒక మనిషి ఉన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్గా మమ్మల్ని లాకప్లో పెట్టాడు కానీ మనిషిగా మా మీద సింపతైజ్ చేస్తున్నాడు. తన ఉద్దేశంలో వీళ్ళు బ్లాక్ మనీ అంతా వెనకేసుకుని 100,000 కోట్లు గడించేసి చిన్న చిన్న డబ్బులు ఏళ్ళ కోసం ఇంత పెద్ద చేస్తారా అనేది తన ఫీలింగ్. అప్పుడు మాకు ఒక సలహా ఇచ్చాడు, అంటే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఎగ్జాంపుల్ చెప్తాను. నీ దగ్గర 800 క్యాసెట్లు నేను తీసుకున్నాను, నువ్వు పాత ఇరిగిపోయినవి అన్నీ ఉంటే అది పెట్టి, ఎందుకంటే నంబర్ మార్చలేను, కేసు ఆల్రెడీ నేను పెట్టేశాను. అవి నువ్వు ఇరిగిపోయినవి పాతవి పెట్టే నీ ఇచ్చేస్తా, నువ్వు మళ్ళీ నీ బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అది చేశారు. దాని తర్వాత కోర్టులో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు ఎవరో కలిసి ప్రాసిక్యూటర్కి ఎంత డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది అని చెప్పి, సో ప్రాసిక్యూటర్ అది ఇచ్చేసి అయిపోయింది అయిపోయింది కేసు. సో ఇందులో ఒక కరప్షన్ ఆస్పెక్ట్ ఉంది, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తన సహృదయంతో ఒక నేరం చేసిన వీడియో లైబ్రరీ అసలు ఉద్దేశం అర్థం చేసుకుని వాడిని బయటికి చేతే హీరోయిజం కూడా ఉంది. ఆ ప్రొడ్యూసర్ అనేవాడు ఆ 100,000 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసాడు కానీ అది బ్లాక్ మనీ ఉందా లేదా అదొక ఆస్పెక్ట్ ఉంది. ఇలా ఇన్ని రకాల మనుషులు చేసి ఒక నేరం ఏంటి ఫైనల్గా ఒక సినిమా వీడియో పైరసీ చేయడం. నేను అందుకని చాలాసార్లు ఇండస్ట్రీలో పైరసీని ఆపేయాలని మహేష్ బాబు చెప్పేసి లేకపోతే తారక్ చెప్పేసి నేను ఎవ్వరు ఆపరా, ఎందుకంటే వాడికి నువ్వు డాన్స్ చేస్తే నువ్వు యాక్టింగ్ చేస్తే ఇష్టం అంతేగాని నీకు ఆల్రెడీ కోట్లు వస్తున్నాయి, నీకు ఇంకా కోట్లు రావాలనే ఉద్దేశంతో వాడి జేబులో 100 రూపాయలు అటు పోగొట్టుకోడు. అందుకని పైరసీ అనేది ఆగదు, ఇంపాసిబుల్. అది అప్పుడు మనం గంతులు పెట్టేసి ఇండస్ట్రీని చంపేస్తుంది పైరసీ అంటే ఎవడు ఉండ అక్కడ, ఎందుకంటే మనిషికి నేచర్గా వాడికి ఎంత తేలిగ్గా దొరుకుతుంది ఎంత చీప్గా దొరుకుతుంది ఆలోచిస్తాడు. కానీ నేను ఇలాగే కొంటే వాడికి వేరే ఎక్కువ డబ్బులు వస్తాయనే దాంట్లో వాడి డబ్బులు నీ కోసం త్యాగం చెయ్యడు. సో అప్పుడు ఏంటి, మారల్గా మీరు దాన్ని ఖండించడానికి లీగల్గా లాకి భయపడి చేయకపోవడానికి తేడా ఉంటుంది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రెడ్ లైట్ ఉంది మీరు ఆగాలి, గ్రీన్ లైట్ ఉంటే మీరు వెళ్ళాలి. అప్పుడు ఒకడు రెడ్ లైట్ కొట్టేస్తున్నాడు, అప్పుడు రెడ్ లైట్ కొట్టేస్తున్నాడు కాబట్టి ఆయన ఆపారు, ఫైన్ వేశారు, జైలుకి తీసుకెళ్ళారు, ఏదో చేశారు. కానీ ఆ రెడ్ లైట్ కొట్టింది నాకు అత్యంత అవసరం ఉంది ఆడికి, ఏదో నాకు తెలియదు అవసరం ఏంటి, ఇంట్లో వెయిటింగ్ ఏదో సంథింగ్ ఆడ, ఇంకోటికి ఏదో వేరేది ఉంటుంది. కానీ ఆ రెడ్ లైట్ దాటానికి ఆడ పవర్తో చేస్తున్నాడా, ఆడికి పెచ్చ లేకపోతే ఆడికి అవసరం ఉందా లేకపోతే ఏంటనేది రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ కారణం తెలుసుకోకుండా పర్ఫెక్ట్గా కేవలం రెడ్ లైట్ కట్ చేసేయడానికి దాని మీద జూమ్ చేయకూడదండి. అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి ఒక్కడికి ఏదో రీజన్ ఉంటుంది చేయడానికి, ఎవరు కూడా ఒక కారణం లేకుండా చేయరు. కానీ ఆ కారణాన్ని అర్థం చేసుకుంటారా లేకపోతే వీడు దొంగగా మారడానికి కారణం ఉందని చెప్పారు స్టేట్మెంట్ శ్రీదేవి ఇవని, కరెక్ట్, చిన్న సినిమాలో మీ ఫిలాసఫీ. కానీ అలా అందరూ చూసి ఆలోచిస్తూ పోతే ఇతను రెడ్ లైట్ క్రాస్ చేయడంలో యాక్సిడెంట్ అయ్యి చచ్చాడు అనుకున్నాడు. అది చెప్తున్నాను, అలా చెయ్యాలని నేను చెప్పట్లేదు. మీరు నన్ను అడిగింది ఏంటి క్రైమ్ అంటే మీ దృష్టిలో ఏంటంటే, నేను ఐ గేవ్ ఇట్ ఏ 360 డిగ్రీ యాంగిల్. జరిగిందని ఒప్పుకుంటూ ఎందుకు జరిగిందో మీరు యాంగిల్, అది లీగల్ ఆస్పెక్ట్ మారల్ ఆస్పెక్ట్కి డిఫరెన్స్ ఉందని చెప్తున్నాను. ఆబ్జెక్టివ్గా జూమ్అవుట్ చేసి చూడటానికి, జూమ్ ఇన్ చూడటానికి డిఫరెన్స్ ఉంది. సో ఇలా అందరూ జూమ్అవుట్ చేస్తూ చూడాలి, సొసైటీ కొలాప్స్ అయిపోతుంది. 100% అరే దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఫైనలీ ఒప్పుకున్నారు కాబట్టి అందరూ జూమ్అవుట్ చేయలేరు, ఇంపాసిబుల్, సొసైటీ విల్ కొలాప్స్.
సొసైటీని నడిచేదే లా అండ్ ఆర్డర్. సో బ్రేకింగ్ లా అండ్ బ్రేకింగ్ న్యాచురల్ లా, ఈ రెండింటికి మీరు విభజన చూస్తారా? ఇప్పుడు ఒక ఒక అందమైన అమ్మాయి కనిపించింది, అందమైన అమ్మాయి కనిపించినప్పుడు నాకు ఒక న్యాచురల్ లా ప్రకారం అమ్మాయిని ముందు పెట్టుకోవాలని కోరిక వచ్చింది. అప్పుడు నేను ఒకవేళ చేస్తే ఏం పరిగణి తీసుకోవాలి? ఒకటి, నేను ఇంకొక మనిషి ఫ్రీడమ్ని నేను ఐఎమ్ ఇన్వేడింగ్ హర్ స్పేస్, అదొక ఎథికల్ ఆస్పెక్ట్ ఉంది. రిలీజియస్ ఆస్పెక్ట్ ఉంది, అలా చేయకూడదు, పరస్త్రీని తాకకూడదు, థౌ షల్ నాట్ లవ్ థై నేబర్స్ వైఫ్ అని ఇలాంటివి ఉన్నాయి. మూడోది పర్సనల్ స్పేస్లో ఆ అమ్మాయి నన్ను చంప మీద కొట్టచ్చు. నాలుగోది అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టచ్చు, లేకపోతే అమ్మాయి కేసు పెట్టచ్చు, క్రైమ్ క్రిమినల్ కేసు, ఇలా హెరాస్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమెంట్. ఈ అన్ని ఎలిమెంట్స్లో స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ అనేది ప్రతి ఒక్కరి మీద పనిచేస్తుంది, ఏదో ఒక ఎలిమెంట్ దీంట్లో, ఎందుకంటే కోరిక రావటం అనేది సహజం, అది న్యాచురల్ లా. అప్పుడు రిలీజియస్, లీగల్, అక్కడ ఉన్న సిట్యువేషన్, వేరే అవుట్ సైడ్ ఫోర్సెస్, ఈ అన్నిట్లో తీసుకుని ఒక మనిషి కంట్రోల్లో ఉంటాడు. ఆ కంట్రోల్ చేసుకోలేనివాడు వాడు యాక్చువల్గా చేస్తాడు, చేసినప్పుడు వాడు లీగల్గా క్రిమినల్ అవుతాడు. సో దట్ ఇస్ అది నేను ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఎ డెఫినేషన్ బిట్వీన్ బ్రేకింగ్ న్యాచురల్ లా అండ్ బ్రేకింగ్ లా ఆఫ్ ది ల్యాండ్. మీరు అన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు, యాక్చువల్లీ అన్ని ఆస్పెక్ట్స్ పనిచేయవు. పనిష్మెంట్ ఉండేదా కాదా, చట్ట ప్రకారంగా నేరం అయితే, ఎథికల్ మారల్, మీరు చాలా అందమైన ఆస్పెక్ట్ చెప్పారు, చాలా మంది పాటించరు అది. సో మీ దృష్టిలో ఈ, నేను ఐ డోంట్ అగ్రీ విత్ దట్, ఎందుకంటే చాలా మందికి బిలీఫ్ ఆస్పెక్ట్లో ఇది ఇలా చేస్తే మనకు మంచి పని కాదు, లేకపోతే ధైర్యం లేకపోవచ్చు, లేకపోతే పక్కన వాళ్ళు కొడతారని కూర్చు, చాలామందికి చాలా రకాలు ఇవి ఉంటాయి, ఐ మీన్ కాంప్లెక్సిటీస్. లీగల్గా అసలు చేసేవాడు లీగల్గా ఆలోచిస్తాడని నాకు డౌట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిర్భయ కేసు జరిగినప్పుడు, ఈ బాంబేలో రేప్ జరిగినప్పుడు నేను చెప్పాను, దాని మీద ఆర్టికల్ కూడా రాశాను. ఇప్పుడు దాని శిక్ష పెంచాలి, 14 ఏళ్ళు చేయాలి, 5 ఏళ్ళు బదులు, లేకపోతే ఉరిశిక్ష చేయాలి, ఇలాంటి దట్ యాక్చువల్లీ దే వోంట్ వర్క్. దానికి రీజన్ ఏంటంటే, క్రైమ్ చేసే ప్రతి ఒక్కడు నేను దొరకను అనుకుంటాడు, లేకపోతే వాడి ఇంపల్స్ని కంట్రోల్ చేసుకున్నాడు ఆ టైంలో, అంతేగాని 7 ఏళ్ళు అయితే చేస్తాను, 14 ఏళ్ళు అయితే చేయను అని ఎవ్వడం అనుకోడు. వాడికి నిజంగా కన్విక్షన్ ఉంటుంది అనుకుంటే 1 ఇయర్ అయినా కూడా వాడు చేయలేడు, నేను దొరకను అని అనుకుంటాడు. అవును, దొరుకుతాడు. ఇది 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్, ఆడుకున్న ఐక్యూ లెవెల్కి కంట్రోల్ చేసుకోలేక, ఒక యానిమల్ ఉంటుంది ఫోకస్ జింక, రా చూస్తుంది, ఆ జింకను తింటుంది, జింక కూడా ఇదే అని మనం అన్ని చెప్తే ఉంది, ఎందుకంటే ఒక యానిమల్ కాబట్టి దానికి అసలు ఆలోచన అనేది శక్తి ఉండదు అసలు అది. సో ఆ కేటగిరీ మనిషి ఉంటుంది దాంట్లో. మళ్ళీ ఉదాహరణకి బాంబేలో శక్తి మిల్స్లో రేప్, దాంట్లో ఆ రేప్ అయిపోయిన తర్వాత ఏది నిర్భయకి జరిగిన 4 మంత్స్లో జరిగింది, సెంట్రల్ బాంబేలో. 2 గంటల తర్వాత పోలీసులు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు దాంట్లో ఇద్దరు. అంటే వాళ్ళ అంత కూడా ఆలోచన లేదు వాళ్ళకి, క్రైమ్ జరిగిన తర్వాత తప్పించుకుందాం అని. ఆ కైండ్ ఆఫ్ ఐక్యూ లెవెల్కి మీరు ధర్నాలు చేసి మొత్తం టీవీల్లో ప్రోగ్రాములు పెట్టి నేషనల్ పేపర్ హెడ్లైన్స్ వచ్చిన తర్వాత బాంబే సెంట్రల్లో మధ్యాహ్నం అలాంటివి జరిగిందంటే ఆటోమేట్ దట్ ప్రూవ్స్ దట్ దే డోంట్ హ్యావ్ ద ఐక్యూ లెవెల్ టు అండర్స్టాండ్ ఆల్సో. అలా అంటారా, లేకపోతే మన పోలీస్ వ్యవస్థ ఘోరంగా ఉంది? పోలీస్ వ్యవస్థ పాయింట్, ఒకేపు నుంచి పోలీసులకి ఒక అమ్మాయి అబ్బాయి ఏదో సరదాగా అక్కడ ఎక్కడో పార్క్లోనే ఎక్కడో కూర్చున్నారంటే వచ్చి హెరాస్ చేస్తారంటారు. నోబడీ లైక్స్ పోలీస్ టు బి హ్యాంగింగ్ అవుట్. పోలీసులు అంటే మీకు ఇంతమంది రక్షణ కావాలి, అమ్మాయిలకి ఎదురుగా ఇంత వయలెన్స్ జరుగుతుంది అనుకుంటే ప్రతి అమ్మాయికి పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలప్పుడు, ఒకవేళ ప్రతి అమ్మాయి వెనకాల కానిస్టేబుల్ ఉంటే అప్పుడు అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు కానిస్టేబుల్ చేయొచ్చు, కానిస్టేబుల్ చేస్తాడు, చేయొచ్చు, చేసే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ద పాయింట్ ఈస్, ఇట్ ఈస్ అన్ ఇంపాసిబిలిటీ ఫర్ ద పోలీస్. పోలీస్ ఈజ్ నాట్ అబౌట్ ప్రివెంటింగ్, అఫ్ కోర్స్ వాళ్ళకి అజెండాలో అది ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద ఇంత పాపులేషన్ ఇన్ని రకాలు ఉన్నప్పుడు మనుషులు ఇండిపెండెన్స్ కోరుకుంటారు, దే వాంట్ టు బీ లివింగ్ బై దెమ్సెల్వ్స్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రొటెక్ట్ గర్ల్స్. విల్ కమ్ బ్యాక్ ఇన్ డీటెయిల్ టు దట్. కానీ ఎప్పుడు మీరు నేరాల మీద, నేర చరిత్రల మీద మీరు చేసే సినిమాలు కానీ, ఎప్పుడు నేరస్తుల పాయింట్ ఆఫ్ వ్యూ డిఫెన్స్ లాయర్ అయిపోయి వాళ్ళ తరఫున వాదిస్తున్నట్టు అనిపిస్తుంది? నేను ఇందాక చెప్పాను, ఒక ఆబ్జెక్టివ్ జూమ్ అవుట్, ఐఎమ్ ట్రయింగ్ టు ఎగ్జామిన్ వాట్ కాజెస్ క్రైమ్. వాట్ కాజెస్ క్రైమ్ అనే దానికి మీరు ఒక సోషియలాజికల్ ఆస్పెక్ట్లో దాన్ని చూస్తారు. అది జూమ్ అవుట్ కాదు, అది జూమ్ అవుట్ వాడ్ యాంగిలే కాదు. జూమ్ అవుట్ అనేది వాడు ఏ, ఇందాక చెప్పాను, పనోడు యజమాని దాంట్లో వాడి పరిస్థితులు ఏంటి, వాడు ఎందుకు చేశాడు అనే దాన్ని జూమ్ అవుట్ అది. జూమ్ ఇన్ అనేది వాడు చేసిన పని ఒకటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అప్పుడు నేను
నా న్యాచురల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు ఒక మీ నాలాగా మీలాగా ఉండే ఇద్దరు మనుషులు ఒకరిని చంపేసి మొక్కలు ఎట్లా చేయగలుగుతారు అని ఆలోచించి ఒక విధంగా అంత ఎంత దారుణం చేసాడు చూసి వాళ్ళని చంపేయాలి అని అది న్యాచురల్ రియాక్షన్. అది నేను చెయ్యని పని, నేను వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు మనలాగా ఉన్నారు కదా నిన్నటి వరకు ఇప్పుడు ఎలా చేశారు అనేది దాన్ని ఎగ్జామిన్ చేయటం అనేది ఇట్స్ ఎ మోర్ రెస్పాన్సిబుల్ కైండ్ ఆఫ్ ఎ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఎందుకంటే మంచి చెడు ఉందో, చెడుని ఏం కాజ్ చేస్తుందో మీకు నిజంగా అర్థం చేసుకున్నప్పుడే దాన్ని ప్రివెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంతేగాని చెడుని తీసి పక్కన జైల్లో పాడేంటంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం. అది కూడా చాలా చేస్తున్నారు కదా, రకరకాల థీసిస్ అవుతున్నాయి, సోషియాలజిస్ట్ అప్పుడు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఎందుకు నేరం అరికట్టగలుగుతున్నామో తగ్గుతుంది అక్కడ కదా. కానీ అలా చేసినప్పుడే ఎక్కువ అరికట్టడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టికట్లో ఒక షూటింగ్ జరిగింది, ఒక స్కూల్లోకి వెళ్ళి చంపేశారు. మనం ఇక్కడ ఏం జరిగినా అరిసేసి కరిసేసి దన్నాలు పెట్టి క్యాండిల్ లైట్ అన్నీ చేసేస్తాం మనం. అక్కడ జస్ట్ సైకాలజిస్ట్ ఇలాంటి మనిషి రావటానికి ఎలాగ ఛాన్స్ ఉంటుంది, వాడి డిఎన్ఏలు వాడి ఇది అది స్టడీ చేసి ఒక రెస్పాన్సిబిలిటీ ఆస్పెక్ట్లో చూస్తారు. కానీ ఆయన నడి రోడ్డు మీద మొక్కలు చేసేయాలి అట్లాంటి ఎమోషనల్ రియాక్షన్స్ ఎవరు. అందుకని రిలేటివ్గా అక్కడ ఎక్కువ కంట్రోల్ అవుతుంది. రిలేటివ్, ఐఎమ్ నాట్ సేయింగ్ అమెరికా కంప్లీట్లీ కంట్రోల్స్ క్రైమ్ అని నేను అంటలా. యూనో సో అప్పుడు ఏదైనా జరిగినప్పుడు దాన్ని లాజికల్గా రేషనల్గా దానికి అయిన కారణాలు తెలుసుకుంటే అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ బ్లైండ్గా శిక్షిస్తే మాత్రం ఎప్పుడు అది అవ్వదు. సో కారణాలు వెతికి తీయాల్సిన అవసరం, వెతికి తీయాలి. 100% అమ్మాయిల విషయంలో ఇన్ని క్రైమ్స్ చూస్తున్నాం మన ఇండియన్ కాంటెక్స్ట్లో. చాలా ఆఫీసుల్లో హెరాస్మెంట్, బయటికి వెళ్తే రేపులు, ఈవ్ టీజింగ్లు, రకరకాల, దానికి కారణం ఏంటంటారు? సో చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనిషి దగ్గర, మగవాడి దగ్గర డబ్బు ఉంటుంది, అమ్మాయి దగ్గర సెక్షువల్ ఇది ఉంటుంది. అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒకటి కావాలి, ఆ కావాల్సింది మనకి రానప్పుడు మనం లాక్కుంటాం. అది హ్యూమన్ నేచర్, దట్ ఇస్ ఎ న్యాచురల్ లా. యూనో దాన్ని కర్బ్ చేయడానికి నేను ఇందాక చెప్పిన రూల్స్ అన్నీ ఉన్నాయి, నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, చేయాలి. కానీ అప్పుడు ప్రతి ఒక్కరు ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కాబట్టి వాడికి ఉన్న పొజిషన్లో వాడికి ఉన్న ధైర్యమా పిచ్చితనమా లేకపోతే కండకారు ఇలాంటి రకరకాల కారణాలతోటి హీ ట్రైస్ టు మేక్ ఎ పాయింట్. ఆ డిగ్రీ ఎంత దారుణంగా చేసాడో దాని మీద ఆ క్రైమ్ అనేది అంత సివియర్గా ఉంటుంది. సో ఇస్ ఇట్ ఎ ప్లే ఆఫ్ పవర్? ఆఫ్ కోర్స్ 100%. ఆర్ ఇస్ ఇట్ రేపులు జరుగుతుంటాయి? ఇస్ ఇట్ జస్ట్ నిజంగా వాడికి అంత హారిబుల్ పరిస్థితుల్లో ఒక అమ్మాయిని బలవంతం పెట్టి శారీరక కోరిక తీర్చుకోవాలంటారు? వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్? ఆబ్వియస్లీ ఇప్పుడే అది చెప్పాను కదా మీకు, వాడి ఇప్పుడు నేను ఐ కాంట్ స్పీక్. ఇప్పుడు ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ దాని మూలంగా అమ్మాయి నుంచి సెక్స్ కోరుకోవాలని ఒకటి కోరుకోవచ్చు. ఇంకోటి వాడి కెపాసిటీ లేకపోవచ్చు, వాడికి అలాంటి సెన్సిబిలిటీ లేకపోవచ్చు, వాడు లాక్కోవాలని చూస్తాడు. ఒకడేమో కష్టపడి డబ్బు సంపాదిస్తాడు, ఇంకోటి తల మీద కొట్టి ఆ డబ్బులు లాక్కుంటాడు. ఈ రెండు మనుషులు ఉన్నట్టే అలాంటి మనుషులు అక్కడ ఉంటారు. సో బట్ ఆల్ ఆఫ్ దట్ బేసిక్ రూట్ కాజ్ ఎక్కడ ఉంది, నేను చేసేది గడిచిపోతుంది అని వాడి పవర్ ప్లే అనేది మెయిన్ పాయింట్. అది మేము డబ్బులు అన్నవచ్చు, ఇది అనవచ్చు, రెండు వాడికి డిజైర్ ఉంది. ఆడు కోరింది తీసుకోవటానికి ఆడు వయలెన్స్ ఉపయోగించాడా, ఇల్లీగల్ మీన్స్ ఉపయోగించాడా లేదా లీగల్ మీన్స్ ఉపయోగించాడా అనేది అక్కడ మనం డివైడ్ చేస్తున్నాం. ఫూలన్ దేవి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫూలన్ దేవి 2 పాయింట్స్ అండి. ఫూలన్ దేవి కొన్న ఒఫిషియల్ స్టోరీ అనేది అది యాక్చువల్గా రాంగ్. బేసిక్గా మనం ఎంతవరకు ఫీడ్ చేసింది నాకు రియల్ స్టోరీ తెలుసు కాబట్టి ఒఫిషియల్ స్టోరీ మీద కామెంట్ ఇవ్వమంటే సేమ్ థింగ్ కమ్స్ హియర్. ఇప్పుడు కొంతమంది అప్పర్ కాస్ట్ వాళ్ళు తను రేప్ చేస్తే తను పగ తీర్చుకోవడం కోసం వాళ్ళని చంపేసింది. చంపటం అనేది క్రైమ్ కాబట్టి తను డెకోయిట్ అని వదిలేసి వెళ్ళారు అనగల. కానీ అమ్మాయి డెకోయిట్ ఎందుకు అయింది అని మీరు పర్సనల్ స్టోరీలోకి వెళ్తే ఇది జరిగింది. రేప్ చేశారు కాబట్టి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ తనకి న్యాయం చేకూర్చుకోలేకపోయింది కాబట్టి తను రెబెల్లో డెకోయిట్ ఏదో అయింది తను. సో అది వినటానికి మనకి సినిమాటిక్గా వినటానికి చాలా బాగుంటుంది. కానీ లా అనేది ఎప్పుడు క్రైమ్ చేసినోడి కారణాన్ని పరిగణకు తీసుకోకూడదు బై డెఫినేషన్. ఎందుకంటే ప్రతి ఒడికి కారణం ఉంటుంది. అప్పుడు కారణం ఉన్న మనం చేసేస్తే నేరం కాదు అంటే సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. సో అప్పుడు రేప్ అనేది సెపరేట్ కేసు, ఫూలన్ దేవిని రేప్ చేసింది అది ఒక సెపరేట్ కోర్టు డీల్ చేస్తుంది. ఈ అమ్మాయి చేసిన మర్డర్ వేరే కేసు. అంటే కెనాట్ బి మిక్స్డ్. అంటే మీకు ఒక చాలా ఫనీ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఫనీగా ఎందుకు అనిపిస్తుంది అంటే 2611 అటాక్ అయినప్పుడు కసాబ్ అనేవాడు 10 మందితో వచ్చి ఒక అటాక్ చేశాడు, ఎంతమంది చచ్చిపోయారు. ఇది బిగ్గెస్ట్ క్రిమినల్ యాక్ట్ ఎవర్ కమిటెడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అది
ఛార్జ్షీట్లు అంటే ఛార్జెస్ తన మీద నేను చూశాను. యాక్చువల్గా 72 కేసెస్ ఉన్నాయి కసాబ్ మీద. మనం ఏమనుకుంటాం, వచ్చి గన్తో షూట్ చేశాడు ఇంతమందిని అనుకుంటాం, దానికి తప్పితే మనకు తెలియదు. అవును, కానీ లీగల్గా ఛార్జ్షీట్లు ఎలా ఉన్నాయంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ అప్పుడు ఒక ర్యాండమ్ షూటింగ్ చేస్తే అక్కడ కొన్ని గాజులు గ్లాస్ విండోస్ పగిలిపోయినాయి ఒక రెండు, దాని కాజింగ్ లాస్ టు ప్రైవేట్ ప్రాపర్టీ అనో కేసు ఉంది. ఎంటరింగ్ ఇండియా వితౌట్ పాస్పోర్ట్ అనో కేసు ఉంది. హైజాకింగ్ ఏ బోట్ ఇన్ ద సీ అది ఇంకో కేసు ఉంది. రాబరీ ఇది 7-8 పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో రకరకాల కేసులు ఉన్నాయి. బట్ దట్ ఈస్ అ ప్రొసీజర్ ఆఫ్ లా. కానీ మనకి లోపలికి వచ్చేసి ఒక 70 మందిని చంపిన మనిషి మీద ఎంటరింగ్ ఇండియా వితౌట్ పాస్పోర్ట్ అని సెపరేట్ కేసు పెట్టాలంటే ఇంటానికి నవ్వు వస్తుంది మనకి. ఇంకో అది ఎందుకంటే మనం ఎమోషనల్గా చూస్తాం ప్రొసీజర్ చూడడం. ఇంకోటి ఏంటి, మొత్తం ఇండియా అంతా 26th అటాక్ జరిగితే 27th నైట్కి కసాబ్ అని తెలిసిపోయింది మొత్తం ఇండియాలో. జడ్జ్ టుక్ 6 months టు రికగ్నైజ్ హిస్ కసాబ్. ఎందుకు, మీడియా చెప్పింది కసాబ్ అంటే మీడియా ఏది చెప్తే అది అంటే ఇంకా కోర్టు ఎందుకు అప్పుడు కోర్టు అనేది నా దగ్గరకు వచ్చిన ఎవిడెన్స్ తప్పిస్తే నాకు ఇంకా ఏమీ తెలియదు, ఇక్కడే నాకు తెలియాలి అనేది ఒక బేసిక్ రూల్. అప్పుడు ఎవడో వచ్చే ఇన్స్పెక్టర్ వచ్చాడు, సరే వీడు చేశాడు, వీడెవడు, వీడి పేరు కసాబ్, వీడు ఉన్నాడని ఎలా తెలుసు నీకు, ఫలానా వీడు చూశాడు ఐ విట్నెస్, ఫలానా వాడు చూశాడు ఐ విట్నెస్ అని పిలిచారు. ఏం నువ్వు చూసావు, ఏంటి చూశాను, ఎంత దూరం నుంచి చూసావు, ఇలా ఏమేసి ఏం బట్టలు వేసుకున్నాడు, అప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, అప్పుడు నువ్వు తాగేసి ఉన్నావా, నీ కళ్ళు వస్తే ఎంత బాగా పనిచేస్తావు, ఇలాంటి అన్ని క్వశ్చన్ చేసి, ఓహో ఈ ఫలానా మనిషి, వీడి పేరు ఫలానా, వాడు ఈ పని మీద ఊరికి వెళ్తా ఆ రోజు వీటీ స్టేషన్లో ఉన్నాడు, వాడు కసాబ్ని చూశాడు, అది రికార్డ్ అవుతుంది. రెండోడు వచ్చి ఆడే అన్ని చెప్పి, ఆడేదో బ్లాక్ షర్ట్ అంటాడు, ఆడేమో బ్లూ షర్ట్ అన్నాడు, ఎందుకు ఈ బ్లాక్ బ్లూకి డిఫరెన్స్ ఎలా వచ్చింది, ఇలాంటి మొత్తం ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ వచ్చి 1 fine day ఇనఫ్, 100% వీడు కసాబే అని జడ్జి నమ్ముతారు. కానీ దట్స్ ద ప్రొసీజర్. అలా లేకుండా రాత్రి టీవీ నెలలో చూశాను ఈడే కసాబ్ అని, దానికి మనకి ఇంకొక కోర్టు ట్రయల్ ఎందుకు, ఇంకా ఇప్పుడు మీరు ఆర్గ్యూ చేయాలంటే ఎందుకు అంత టైం పడుతుంది, ఛానల్స్ పెట్టి మార్చ్ చేసి ఎవరినో పెట్టేశారండి ఫోటోని చెప్పొచ్చు డిఫెన్స్ లో, ఇంకా అప్పుడు కేసు ఏంటి అక్కడ. సో పాయింట్ ఈజ్, నాకు ఎక్స్ట్రాడినరీ నేను విన్నది ఏంటంటే, మాజిద్ మెమన్ అని ఒక క్రిమినల్ లాయర్ ఉన్నాడు, తను చెప్పాడు నాకు ఒకటి, కోర్ట్ ప్రొసీజర్స్ నేరో నిర్ధారించడంలో చాలా స్లో అని చెప్తూ ఉంటారు అందరూ, దానికి కారణం ఏంటంటే ట్రూత్ ఇస్ సంథింగ్, నిజం అనేది బూట్ లేసులు కట్టుకునే లోపలే అబద్ధం ఆల్రెడీ హాఫ్ ఫీల్డ్ క్రాస్ చేస్తుంది, అప్పుడు నిజానికి మనం చాలా టైం ఇవ్వాలి. అవును, నేరం కరెక్ట్గా కాదు నిర్ధారించడానికి దానికి చాలా టైం ఇచ్చి బూట్లు కట్టుకుని అన్నీ చేసి అది గంతులు వేసుకుంటా వచ్చి అబద్ధాన్ని ఎప్పుడు టేక్ ఓవర్ చేస్తుంది అనే దానికి మల్టిపుల్ రౌండ్స్ వెళ్ళాల్సి వస్తాయి ఒక్కొక్కసారి సేమ్ రేస్ కోర్స్లో. కానీ అబద్ధం అనేది ముందుకు మనం అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే పరిగెడుతుంది కాబట్టి. ఆ హ్యూమన్ నేచర్ ఆస్పెక్ట్లోంచి ఆ ఎమోషనల్ రియాక్షన్ నుంచి న్యాచురల్ రియాక్షన్కి రావడానికి ఈ ప్రొసీజర్ అని చెప్పాడు. సో ఇంత ప్రొసీజర్ నిర్భయ కేసు జరిగిన తర్వాత కూడా ఇంతమంది చెప్తూ ఉంటే కూడా కోర్టులు ఇంత టైం పడుతున్నాయని చెప్పి మీడియా దుమ్మెత్తి పోసింది, జనం కూడా ధర్నాలు చేశారు. కరెక్ట్, దానికి అంటే నాకు నా మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అంత గొడవ చేసి అన్ని చేశారు, ఒకటి వాళ్ళకి సొల్యూషన్ తెలియదు. ఇప్పుడు డెమోక్రసీ అనేది చాలా చండాలం అని ఒక చెప్పాడు, కానీ మిగతా ఎంతగానో చండాలం అని చెప్పాడు. సో పాయింట్ ఏంటంటే, ఒకటి మీరు కంప్లైంట్ చేస్తున్నారు లైఫ్ ఏంటిది ఎంత లేట్ అవుతుంది అది ఇది అని, సార్ నిన్ను పెట్టేస్తాను జడ్జ్గా ఏమన్నా చేస్తావా అంటే అప్పుడు ఏం చేస్తాడు, ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఇన్ ఎ సర్టెన్, మనకి యు ఆర్ వాట్ యు డిజర్వ్, మనకి రోడ్లు బాగుండవు, అవును లేకపోతే ఇంకోదో మనకున్న పాలిటీషియన్స్ అసెంబ్లీలో పార్లమెంట్ ఎలా బిహేవ్ చేస్తారో చూస్తాం, ఉట్టి జ్యుడిషియరీ బెటర్గా ఉంటుంది అంటే ఎందుకు ఉంటుంది అని, ఎవ్రీథింగ్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఈచ్ అదర్ ఇన్ ఎనీ సొసైటీ. సో ఇప్పుడు నిర్భయ కేసుకు వచ్చేసరికి ఇంత కర్కోటకంగా ఎదుగురు చేశారు, దాంట్లో అన్నిటికన్నా చండ్రాలు ఫలానా ఒకడు జూనియర్ ఈజ్ ఏ జూనియర్ అంటే ఈజ్ నాట్ రీచ్ 18, వాడు రోడ్ల మీద పడుకుని ఉన్నాడు, రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పడుకుని, వాడు ఇప్పుడు జూనియర్ హోమ్లో ఆడికి సెపరేట్ రూము టీవీ ఫ్యాన్ అన్నీ ఉన్నాడు. ఎందుకు, వాడిని సెంటెన్స్ చేసింది జూనియర్ హోమ్. ఆ జూనియర్ దాంట్లో లాస్ ప్రకారం ఒక డేంజరస్ క్రిమినల్ అనుకునేవాడికి అక్కడికి సెపరేట్ రూమ్ ఇస్తారు, మిగతా వాళ్ళకి డామ్లో పడుకు పెడతారు. అంటే వాడికి అంతకుముందు ఉన్న లైఫ్ కన్నా చాలా బెటర్ లైఫ్లో ఇచ్చారు, ఎందుకు ఆ ప్రొసీజర్ మూలన. సో అప్పుడు కానీ వీడికి ఇది వచ్చిందని అప్పుడు అంత గొడవ చేసిన వాళ్ళు
జూనియల్ హోమ్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి రెండు ఎస్ఎంఎస్లు ఇచ్చుకుని మానేశారు. ఎందుకంటే ఎమోషన్ ఒక సముద్రం ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది, దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అదే టైంలో ఒక అమ్మాయిని బాంబేలో 10 డేస్ తర్వాత నిర్భయ తర్వాత 10 కత్తిపోట్లు పొడిచి ఒకటి చంపేశాడు. అది ఏ విధంగా దీనికన్నా తక్కువ? దానికి ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది ఒక ఫ్యాన్సీ లాగా వచ్చింది నిర్భయ కేసు అనేది. నిర్భయ కేసు తర్వాత ఎన్నో జరిగినాయి అలాంటివి. ఆ పర్టికులర్ టైంలో ఒక వేవ్ లాగా ఒక మూమెంట్ వచ్చి తెలిపింది. ఇంతవరకు నేను అంత గొడవ చేస్తుండే ఎవరు కూడా ఆ 5th జూన్ ఆడు ఏం చేస్తాడో ఒకడు అడగలేదు. అది నాట్ ఇంట్రెస్టెడ్ అయిపోయింది. అది ఏదో వచ్చింది ఆ టైంలో సినిమా చూసాడు, సినిమా చూసారు, భలే ఉంది, సూపర్ హిట్ అయిపోయింది, వచ్చేసాం, అంత అయిపోయింది. సో ఇటీవల ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రముఖ నేషనల్ ఫిగర్, పిల్లలు ఏదో అబ్బాయిలు ఇలాగా అడాలసెంటేజ్లో చేస్తూ ఉంటారు, పట్టించుకోకూడదు అన్నట్టు రేపుల గురించి మాట్లాడారు. ముల్లయం సింగ్ యాదవ్. ముల్లయం సింగ్, ఆఫ్కోర్స్, ఐ డిడ్ వాంట్ టు టేక్ ద నేమ్. వై షుడ్ యు టేక్? అన్ని పేపర్లో వచ్చారు. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ ద ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అంటారా? బికాజ్ ఆయన కూడా మీలాగా సోషల్ సైంటిస్ట్. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీబడీస్ వర్డ్ ఏ కాంటెక్స్ట్లో అన్నారు, ఎలా అన్నారు అని నాకు తెలియదు. మీడియా అనేది చాలా డ్రామాటిక్గా ఇస్తూ ఉంటుంది ఒకళ్ళు అన్న స్టేట్మెంట్. అది అనలేదు అనట్లేదు, ఏ కాంటెక్స్ట్లో అన్నాడు కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైంలో మీరు ఒక లా ఎనాక్ట్ చేసినప్పుడు, ఒక చేంజ్ చేసినప్పుడు దాని ప్రభావం చాలామంది మీద పడుతుంది. అంటే ఇలాగ అమ్మాయి నుంచి అంటే ఇలా అరెస్ట్ చేసేయాలి, 5 సార్లు ఎస్ఎంఎస్ పంపితే హెరాస్మెంట్ మీద బుక్ చేయొచ్చు, ఇట్లాంటి రకరకాల డిమాండ్స్ జరుగుతున్న టైంలో ఒక పొలిటికల్ లీడర్గా, ఎస్పెషలీ ఒక కమ్యూనిటీ ఇలాంటి ఆస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు మనం వినటానికి నచ్చని కొన్ని అంటారు. నేను ముల్లయం సింగ్ యాదవ్ చెప్పట్లేదు, ఎందుకంటే నాకు కాంటెక్స్ట్ తెలియదు. దాన్ని అప్పుడు మీడియా హైలైట్ చేసినప్పుడు అది వేరే విధంగా వస్తుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా, అంటే ముల్లయం సింగ్ యాదవ్ లాంటి పెద్ద పాలిటీషియన్ పక్కన పెట్టండి, ఎవరైనా ఎందుకు అంటారు అసలు అలాగా? అలాంటి నేరం అంత పెద్ద ఇష్యూ జరిగిందని లేదా పిల్లలు పెంచిన తప్ప ఎవ్వరు అనరు నాకు తెలిసి. సో ఐ వుంట్ లైక్ టు సీ ద కాంటెక్స్ట్ ఆన్ వాట్ ఈస్ బుక్. ఎందుకంటే ఆర్ఆర్ పార్టీలు 26 సెలవు అయినప్పుడు బడే బడే షేర్మే చోటే చోటే ఘటన అవుతాయి. చోటే చోటే అని అన్నది లేదు, నాకు ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. ఇప్పుడు ఇంత ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని ప్రతి సిటీలో, ఎక్కడ అమెరికాలో న్యూయార్క్ 9/11 జరిగింది, బాలీలో బాంబింగ్ జరిగింది, స్పెయిన్లో మాడ్రిడ్ బాంబింగ్ జరిగింది, ప్రతి సిటీలో జరుగుతాయి, బాంబే ఒకటే చోట కాదు. సో చిన్న చిన్న సంఘటనలు అన్నాడా లేదా నాకు తెలియదు. దట్ ఈస్ హౌ ఇట్ వాస్ కోటెడ్. తనేమో అనలేదు అన్నాడు. ఆ రియాలిటీ సేమ్ థింగ్ ఐ వుడ్ సే హియర్. ఏ కాంటెక్స్ట్లో అన్నారు అనేది. సో కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఎవరు అంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చేసి ఉండరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి కొంతమందికి వాళ్ళ స్పెసిఫిక్ ఫీలింగ్స్ ఉంటాయి. కొంత ఎవరో అమ్మాయిలు వాళ్ళు ప్రొవోకేటివ్ డ్రెస్ చేసుకుని ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారు అని ఎవరో మన మాజీ డీజీపీ అన్నారు. డీజీపీ అన్నారు, ఈవెన్ ఫీమేల్ సెడ్ దట్, నాకు తెలియదు ఏ మినిస్టర్ అక్కడ ఢిల్లీలో, సమ్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూనో. అప్పుడు అది కూడా బాంబేలో ఒక అసిస్టెంట్ కమిషనర్ కూడా అన్నాడు. ఇప్పుడు అది వాళ్ళకున్న రిగ్రెసివ్ థాట్ ప్రాసెస్లో ఆడవాళ్ళు అంటే ఎలా ఉండాలి, వాళ్ళు ఇష్టం డ్రెస్లు వేసుకోకూడదు, బయటికి రాకూడదు అని ఒక ఓల్డ్ అవుట్డేటెడ్ మోడీలు థింకింగ్ ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా ఒక డెమోక్రసీలో ఉన్నారు, వాళ్ళు కూడా ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆస్పెక్ట్లో ఉన్నారు. సో వాడి భావన ఎక్స్ప్రెస్ చేశాడు. అఫ్ కోర్స్ యూర్ ఎవ్రీ రైట్ టు కండెమ్ ఇట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద లా యూ షుడ్ బి బ్రాట్ టు ద లా, బట్ ఇట్స్ ఎన్ ఒపీనియన్, దట్స్ ఆల్. నేరస్తులకి నేరం ఎందుకు చేశారో అని చదివేద్దాం ముందు. యా, పనిష్మెంట్, ఎలాంటి పనిష్మెంట్ ఉండాలని మీరు అనుకుంటారు? అంటే రేప్ లాంటి ఒక సంఘటన జరిగింది, మళ్ళీ జరగకూడదన్న ఉద్దేశంతో పనిష్మెంట్ ఇవ్వాలి, ఇలాంటివి ఎవరికి జరగకూడదు కదా ఖచ్చితంగా. ఒకటి, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఇంక్రీజ్ చేసినంత మాత్రాన అది ఆగుతుందా అనేది ఒకటి. అదే అదే చెప్తున్నా, బర్బారిక్ పనిష్మెంట్ అనేది ఏంటి? ఇప్పుడు వీడు సొసైటీకి రాంగ్, వీడు మొలాన రేప్ జరిగిందా, మర్డర్ జరిగిందా, ఏదో జరిగింది, వీడు మన సొసైటీకి హానికరం కాబట్టి వీడిని తీసి పక్కన పెట్టండి, ఇట్ ఈస్ కాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ జైల్లో పెట్టారా ఏదో చేశారు. ఇప్పుడున్న అడ్వాన్స్ థింకింగ్లో పనిష్మెంట్ అనేది కాదు, ఇట్స్ రిఫార్మ్. ఐదర్ మీరు కొన్న టెక్నికల్ దాంట్లో రిఫార్మ్ చేయాలి, లేకపోతే వాడి ఎంప్లాయ్ చేసిన మెథడ్నే మనం చూపెడితే ఆ పర్టిక్యులర్ టోన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు షరియా లా ఉంది, ఆడు దొంగతనం చేస్తే చేతులు నరికే, ఆడు రేప్ చేస్తే ఆడి దేదు నరికే, ఇలాంటివి చేసినప్పుడు విల్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ మోడ్. అది బర్బరిజం, అది దట్ ఇస్ వాట్ బీన్ డెల్ట్ విత్ సెంచరీస్. కానీ
మానవత్వం అనేది పెరిగిన కొద్దీ, సొసైటీ సివిల్ అయిన కొద్దీ మనకు పనికిరాని తీసి పక్కన పెట్టి వాళ్ళని రిఫార్మ్ చేయాలి కానీ. సో జైల్స్ అన్నీ కూడా ఇప్పుడు రిఫార్మ్ మోడ్లో ఉంటాయి. ఆడు ఎందుకు చేసిందంటే ఒక మానసిక పరిస్థితి వల్ల చేశాడు వాడుకున్న దీని వలన. దాన్ని మార్చి ఆడిని పెట్టడమో లేకపోతే దూరంగా ఉంచడమో చేయాలి. కానీ వాడు ఎంప్లాయ్ చేసిన మెథడ్లోనే వాడిని శిక్షించాలనేది బర్బరిజం. అది అదొక ఎమోషనల్ రియాక్షన్ కానీ దాని నుంచి రిలీజ్ ఇప్పుడు మనం వింటాం. సో ఏం చేయాలంటారు ఈ క్రిమినల్స్? ఐ థింక్ యూ షుడ్ బి పుట్ అవుట్, యూ షుడ్ పుట్ అవుట్ ఆఫ్ సొసైటీ. అంటే జైల్లో పెట్టి వాళ్ళ చేత వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ యూజ్, యూఆర్ యూజింగ్ హిమ్ ఫర్ సంథింగ్. బట్ జస్ట్ రివెంజ్, సీ రివెంజ్ అండ్ పనిష్మెంట్ అనేది ఇట్ ఈస్ అన్ అవుట్డేటెడ్ ట్రెడిషన్, ఇట్ డజంట్ వర్క్. బట్ రివెంజ్ ఇస్ అ నేచురల్ ఇన్స్టింక్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఐ యామ్ సేయింగ్ బట్ సొసైటీ ఇస్ అబౌట్ కర్బింగ్ యువర్ నేచురల్ ఇన్స్టింక్ట్. రివెంజ్ ఇస్ యానిమల్ ఇన్స్టింక్ట్, రివెంజ్ ఇస్ అ క్రిమినల్ ఇన్స్టింక్ట్. యాక్చువల్లీ మన బాడీకి ఒక క్యాన్సరో లేకపోతే ఒక పర్టిక్యులర్ ఇన్ వచ్చినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టాలి, దాని మీద కోపం రాకూడదు, దాని మీద చంపేస్తానని వెళ్ళి క్యాన్సర్ని పొడిస్తే దట్ డజంట్ సాల్వ్. దాన్ని సెవియర్ చేసి పక్కన పెట్టాలి. అది నాకు ప్రస్తుత యోగి రామ్ గోపాల్ వర్మానంద కనిపిస్తున్నారు. వాట్ డస్ ఇట్ మీన్? బికాస్ మీరు యోగి లాగా శాంతంగా, శాంతంగా కాదు, నేను ఐఎమ్ టెలింగ్ అబౌట్ లాజిక్. ఇప్పుడు ఒక పాము ఉందండి, ఆ పాము కరుస్తుంది, కరిస్తే నేను చచ్చిపోతానని తెలుసు. పావును చంపచ్చు కూడా కావాలండి, కానీ నన్ను కరుస్తావా అని దాని మీద కోపం వచ్చేసి ఎరిసి కళ్ళు ఎర్ర చేసుకుంటే మనం మూర్ఖులం. ఎందుకంటే పాము తత్వం అది. అది ఫైన్, పాము సపోజ్ ఏని కాటేసింది, కరెక్ట్, ఇది మళ్ళీ తిరిగితే మళ్ళీ బిని సిని డిని కూడా కాటేస్తుంది అని చెప్పి అందుకని చెప్తున్నాం కదా, దాన్ని తీసేయడం చంపేయండి, కానీ ఎమోషన్ ఉండకూడదు దాంట్లో. నా పాయింట్ అంటే కరెక్ట్, ధర్నాలు చేశాడు నరికాడు చంపేయండి, అది మనం చేసేస్తాం, అసలు అది చేయకపోతే మేము చంపేస్తాం. ఆ ఎమోషన్స్ ఆర్ రాంగ్. ఎమోషన్ లేకపోతే వ్యవస్థ కదులుతుందో లేదో చెప్పండి. అబ్సల్యూట్లీ కదులుతుంది, కదులుతుంది. ఆల్ అడ్వాన్స్ కంట్రీస్ అలాగే మూవ్ అవుతాయి. ఒక పెద్ద మూవ్మెంట్ లేకపోతే, ఇప్పుడు చిన్న పాయింట్ అండి, అడల్టరీ అఫేర్ అని ఉంటే రాళ్ళు కొట్టి చంపేస్తారు సౌదీ అరేబియాలో. అమ్మాయిని పాతి పెట్టి, అబ్బాయిని పాతి పెట్టి మెడ వరకు రాళ్ళు కొట్టి చంపుతారు. అలాంటి సొసైటీ మీకు అసలు ఒప్పుకుంటారా? అది ఆ లా ఆఫ్ ల్యాండ్. అది ఇంత నేరం, ఈ నేరం చేసినది ఎవడన్నా పిక్ పాకెట్ చేస్తే ఆయన చేతులు నరికేస్తారు. ఇవాళ హైదరాబాద్లో జరిగింది పిక్ పాకెట్, ఆయన పబ్లిక్లో పెట్టి చేతులు నరితే మనం చూడగలుగుతాం అని అది అనుకుంటున్నాం మనం. కానీ అది అక్కడ జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. క్రైమ్ రేట్ తక్కువ అండి, తక్కువ అంటే మొత్తం రిస్ట్రిక్ట్ అయిపోతారు కదా. అప్పుడు అది ఒక్కటే రావు, అలాంటి క్రైమ్ పనిష్మెంట్ మీరు ఒప్పుకుంటే మిగతా అన్ని చోట్ల రిస్ట్రిక్ట్ అయిపోతారుగా. ఇప్పుడు మన అందరికీ ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నాం, నాకు నా ఇష్టమైన అమ్మాయితో వెళ్తున్నాం, విడాకులు తీసుకున్నాం, ఈ కైండ్ ఆఫ్ ఏ ఫ్రీ సొసైటీలో ఉన్నప్పుడు అలాంటి లాస్ అప్లికబుల్ ఎలా అవుతాయి? అసలు ప్రోగ్రెస్ అనేది జీరో అయిపోతుంది, విచ్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్ దర్. బూత్ సినిమాలు, బూత్ కంటెంట్ అవైలబిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల నేర ప్రవృత్తి, ముఖ్యంగా మహిళల పట్ల నేర ప్రవృత్తి పెరుగుతోంది అన్నది మహిళా సంఘాల వాదన. పోన్, ఓకే, మీరు ప్రతి ట్వీట్లో, మూడో ట్వీట్లో హీ హూ వాచెస్ పోన్ ఈస్ ద హెల్దియస్ట్ హ్యాపీయెస్ట్ అని చెప్పుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు పోన్ అనేది ఐ థింక్ సెపరేట్ టాపిక్ అండి. బట్ కమింగ్ టు ఈ పర్టికులర్ కామెంట్ మీద, ఇప్పుడు అమ్మాయిల మీద వాట్ యు కాల్ అత్యాచారాలు అవ్వచ్చు, సబ్జుగేషన్ ఆఫ్ విమెన్ అవ్వచ్చు, విమెన్ని తొక్కేసి లేకపోతే ఇచ్చేయడం, ఇదంతా ప్రోగ్రెసివ్గా డిక్లైన్ అవుతుంది కానీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇంక్రీజ్ మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే మీడియా నాయిస్ వలన అనిపిస్తుంది. మీరు సెన్సెస్ చూసుకుంటే రేప్ కేసెస్ ఆడవాళ్ళని నొక్కి చేయడంలో మీకు ట్రెడిషనల్గా పాన్ రాకముందు నుంచి ఉంది, వైలెన్స్ అనేది ఇప్పుడు ఉంది, ఇంటిమిడేషన్ సినిమాలు కనిపెట్టక ముందు నుంచి ఉంది. మ్యాక్సిమం వార్స్ అండ్ రేప్స్ హ్యాపెండ్ మచ్ బిఫోర్ సినిమా కేమ్. కానీ సినిమా అనేది పబ్లిక్గా కనిపిస్తుంది కాబట్టి అది దొరుకుతుంది అందరికీ, దాని గురించి మాట్లాడటం, బ్లూ ఫిల్మ్స్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు. సో అది యాక్చువల్గా మొత్తం మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో ఎక్కడెక్కడ పాన్ లీగలైజ్ చేశారో, ఇట్ ఈస్ రికార్డెడ్ హిస్టరీ దట్ క్రైమ్ రేట్ ఆన్ విమెన్ హెస్ కమ్ డౌన్. ఎందుకంటే వాళ్ళకున్న రిప్రెషన్కి అవుట్లెట్గా పనిచేస్తుంది అది. సో ఎవరైతే మహిళా సంఘాలు అంటున్నారో, ఐ థింక్ దే షుడ్ చెక్ దిస్ సెన్సస్ వన్స్. అంతే అంటారు. సో ఓవరాల్గా పనిష్మెంట్ షుడ్ నాట్ బి ఎమోషనల్. యా, క్రైమ్ బి లాజికల్. ఈ ప్రాబ్లమ్ తీసే అని, ఇట్ షుడ్ బి జస్ట్ సెవియర్డ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫీలింగ్. నేరం మీద మీరు ఇన్ని సినిమాలు తీయడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఇస్ జస్ట్ ఫ్యాసినేషన్ ఫర్ ద సబ్జెక్ట్ అండ్ దేర్ బికాజ్ యు మేడ్ లాట్ ఆఫ్ క్రిమినల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డోంట్ మేక్ ఫిల్మ్స్ ఆన్ నేరం యాజ్ ఎ వర్డ్, యు నో. ఐ వుడ్ లైక్ ఫిల్మ్స్ ఆన్ పీపుల్ హూ ఆర్ ఆడ్. ఆల్ పొద్దున్న లేచి టిఫిన్ తినేసి, లంచ్ తినేసి, పిల్లలకి అటు చదువులు చదువుకుని ఒకసారి పెళ్లి చేసుకుంటాడు, తర్వాత పిల్లలకి అంటాడు, పిల్లల్ని చదివేస్తాడు, ఒకరోజు చచ్చిపోతాడు.
అలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు ఒకలాగా బతుకుతారు. వాళ్ళ నుంచి నాకు ఇంట్రెస్ట్ రావడానికి ఏమి ఉండదు. ఎవరైతే ఆడ్గా వెళ్తారో, ఎవరైతే ఒక ఆడ్ థింగ్ చేస్తారో, సిట్యుయేషన్ బట్టో ఆలోచించో డెలిబరేట్గానో వాళ్ళని స్టడీ చేయడం అనేది నాకు ఒక ఉన్న సోషల్ సైకలాజికల్ ఆస్పెక్ట్లోని ఇంట్రెస్ట్లోంచి వచ్చింది. అప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా ఫస్ట్ క్రిమినల్స్ ఉంటారు. క్రిమినల్ నేను క్రిమినల్గా చూడను, ఈజ్ ఆడ్ గై అవుట్, అక్కడ పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ స్పెక్ట్రమ్, ఒక జరుగుతున్న సిస్టమ్కి అక్కడ ఎగెన్స్ట్గా వెళ్తున్నాడు. అక్కడ ఒక రిబెల్ లీడర్ అవ్వచ్చు, ఒక గుండా అవ్వచ్చు, ఒక మర్డరర్ అవ్వచ్చు, ఒక ఇంకోటి అవ్వచ్చు. అప్పుడు ఎందుకు మనం ఇన్నిసార్లు మేము పేపర్ చదివితే ఫస్ట్ మీరు క్రైమ్ జరిగింది అందరికి వెళ్తారు, ఒక వయలెన్స్, ఎందుకంటే ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఇంకో కొత్త బిల్డింగ్ కడుతున్నారు అడ్వాన్స్ సైన్స్ కానీ ఒక ఆర్టికల్, దావూద్ ఇబ్రహీం మీద ఒక ఆర్టికల్ ఉంటే అందరూ దావూద్ ఇబ్రహీం చదువుతారు. మదర్ థెరిసా ఫౌండేషన్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దానికన్నా ఇది ఎక్కువ చదువుతారు. సో అది న్యాచురల్ ఇంట్రెస్ట్ నా ఒక్కరికి కాదు, నేను దాన్ని ఒక ఫిల్మ్ మేకర్గా ఐఎమ్ ట్రయింగ్ టు క్యాప్చర్ ఇట్ ఇన్ ఏ డాక్యు డ్రామా వే. యూజువలీ నేరస్తుల్లో మహిళలు ఎందుకు తక్కువ ఉంటారు, వాళ్ళకి భయం ఆ నేరాలు చేయడానికి? ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ బికాస్ ఇట్స్ ఎ మోర్ ఎ మ్యాన్ థింగ్, బికాస్ ఆఫ్ పవర్ అండ్ ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అనేది మ్యాన్లో న్యాచురల్గా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్వేరియబుల్లీ ఒక ఉమెన్ క్రైమ్ చేస్తే కూడా వాడు వెనకాల ఏదో హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ ఏదో ఇలాంటిది ఉంటుంది. ఐ థింక్ లేడీ డాన్ చాలా మంది మ్యాన్, ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన క్రిమినల్స్ అందరికి వాళ్ళకి ఇంకా ఫీమేల్స్ కానీ ఎక్కువ రీజన్స్ ఉంటాయి. రీజన్స్ ఉంటాయి. మీరు చాలా మంది క్రిమినల్స్ కలిసారు కదా వర్మ గారు, వాట్ డి యూ ఫీల్, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ వెన్ యూ సీ దెమ్? ఇప్పుడు నాకు అన్నిటికన్నా కొటేషన్ కనపడేది మనకి వాళ్ళకి ఏమి డిఫరెన్స్ ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్. మనకి సినిమాలు చూసి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తాడు, హై స్పీడ్లో వచ్చి కూర్చుంటాడు అన్న ఫీలింగ్కి మనం అలవాటు అయిపోయి అంత మామూలుగా ఉంటారా అనేది నాకు ఫస్ట్ షాక్. ఎందుకంటే అంతకుముందు వాళ్ళని పేపర్ల గురించి అడుగుంచి చదువు ఉంటాను, నేను ఉంటాను, వాడు చేసిన క్రైమ్స్ గురించి తెలుసుకుని ఉంటాను కాబట్టి. రక్త చరిత్ర అప్పుడు ఓబుల్ రెడ్డి కన్నా భయంకరమైన మనిషి, ఒక డేంజరస్ మనిషి అనేది ఎవడు లేడు అంత బిల్డప్ అంతా నేను విని, నిజంగా అతను అలాంటి వాడే. నేను తనకి చాలా క్లోజ్ అయిన ఒక మనిషిని కలిసి అనంతపురంలో, ఏంటండి ఓబుల్ రెడ్డి అసలు ఏంటి అంత దాని గురించి చెప్పడాను. అతను అంత బ్యాడ్ కాదండి, యాక్చువల్గా తాగితే రాక్షసుడు అని తాగకుండా ఉండలేడు. 12:30 నిద్రలే వస్తాడండి, 2 తాగడం మొదలు పెడతాడు. అంటే అర్థం ఏంటి, 12:30 to 2:30 బాగానే ఉంటాడు, అది అది యాక్చువల్ పాయింట్ అది అని చెప్తున్నాడు. ఎన్ని మడ్రలు చేసి ఉంటాడండి తను అంటే, అంత ఎక్కువ ఏం లేదు సార్ నాకు తెలిసి, మ్యాక్సిమం 100-105 అన్నాడు. ఎక్కువ కాదు నేను ఎందుకు అంటున్నాడు, అతనికి ఉన్న రెప్యుటేషన్ ఏమో 300-400 ఉంది, అది డబుల్ ఎక్సాజరేట్ చేస్తున్నారు అనే తన ఉద్దేశంతో అంత చెడ్డ కాదు. 300 చంపినంత చెడ్డ కాదండి, 105 అంటే మీ పాపాలు 50-60% కట్ చేసాడు. ఆడిన మాట తప్పడండి, మీకు మాట ఇస్తే ఫలానా తారీఖున 1 డబ్బిస్తానంటే 12 ఇచ్చేస్తాడు అని తన గుడ్ పాయింట్స్ చెప్పాడు, ఈ పాయింట్స్ చెప్పాడు. ఎక్కడ కూడా బ్యాడ్ అనే మాట వాళ్ళ, ఎందుకు వాడి పర్స్పెక్టివ్లో ఓబుల్ రెడ్డి వేరు. ఓబుల్ రెడ్డి చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళు దే డిజర్వ్ టు బీ కిల్డ్, ఎందుకంటే తను మాట్లాడేది, తను ఓబుల్ రెడ్డి దగ్గర కూర్చొని డ్రింక్ చేస్తే వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవడం నాకు తెలియదు. సేమ్ థింగ్ నేను స్వయంగా వీరప్పన్ వైఫ్ ముత్తులక్ష్మితోటి ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టు టాక్ టు, ఐ మీన్ వీరప్పన్ గురించి మాట్లాడటానికి. వీరప్పన్ కన్నా మంచోడు అసలు ప్రపంచంలో లేడని చెప్పింది. సో మీరు ఏ క్రిమినల్ దగ్గర ఉండి మాట్లాడితే అదే మాట్లాడతారు, ఎందుకంటే ప్రతి మనిషికి పర్స్పెక్టివ్ డిఫరెన్స్ ఉంటుంది. మనం విన్నది వాళ్ళు అనుకుంటుంది, మనకు వేరే అప్పుడు, మనం క్లోజ్ అయ్యి తర్వాత విడిపోయినప్పుడు వేరేగా అనుకుంటాం, ఎవ్రీథింగ్ మారుతూ ఉంటుంది. ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్లో, క్రిమినల్ పర్స్పెక్టివ్లో లీగల్ ఆస్పెక్ట్ కాబట్టి అది ఒకే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఒక 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 జూమిన్ పర్స్పెక్టివ్ నుంచి ఐసోలేటెడ్గా వాడిని క్రిమినల్ అని ముద్ర వేయడం తప్పంటారు. అయితే ఓవరాల్గా తప్పు ఒప్పు అనేది లీగల్ మారల్ రిలీజియన్ అంటే గాడ్ ఆస్పెక్ట్ అంటాను, ఇది దేవుడు ఇది తప్పు అంటాడు అది వేరు, లోకల్ లా ఆఫ్ ద ల్యాండ్ తప్పు అంటది అది వేరు. ఎథికల్గా మీరు ఎథిక్స్ అంటే ఏంటి, ఇలా చేయకూడదు, ఒక మనిషి అన్నవాడికి చేయకూడదు అనేది ఎథికల్ ఆస్పెక్ట్, మారల్ ఆస్పెక్ట్. మీరు జూమ్అవుట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు అన్ని కోణాల్లోంచి చూసి ఒక ఒక డిసిషన్ వస్తుంది. ఇప్పుడు పాము, పాము అనేది చంపుతుంది, దానికి దానికి తెలియదు, మీ మిమ్మల్ని కాటేయడం దాని ఉద్దేశం కాదు, అది అసలు ఎవరు వచ్చినా కాటేస్తుంది, మీరు మనిషి అయ్యి ఉండటం అది మీ దురదృష్టం. కానీ పాముకి ఇంటెన్షన్ ఉందా,
అరే స్వప్నం వస్తాను స్వప్నాన్ని చంపేస్తానని రాలా, పాము కనుక చంపింది అది. అదే మెంటాలిటీ ఐక్యూ లేని ఒక క్రిమినల్ కూడా ఉండొచ్చు. అప్పుడు మీరు పామును ఎలా ట్రీట్ చేస్తారో వాడిని ఎట్లా ట్రీట్ చేయాలి? సో పాము రూట్ నుంచి వెళ్ళడం నాది కూడా తప్పు అంటారు అయితే? తప్పుగా, దట్ ఈస్ అ పరిస్థితి. పరిస్థితి యా, పాము ఉందని తెలియనప్పుడు వెళ్ళారు, మీరు వస్తున్నట్టు దానికి తెలియదు, కలిసింది. సో ఈ నేరస్తులందరినీ మానవీయ కోణం నుంచి, ఒక సంపూర్ణ కోణం నుంచి అర్థం చేసుకోవడం ద్వారా సొసైటీ కానీ మన లా సిస్టమ్ కానీ లేక ఆన్ ద హోల్ యాజ్ అ సివిలైజేషన్ మనం ఏ విధంగా దీన్ని అలవరుచుకోవాలంటారు? అది యాక్చువల్గా ఇట్ బెనిఫిట్, ఇట్ బెనిఫిట్ సొసైటీ. ఎందుకంటే క్రిమినల్స్ని ఆపడానికి, వాళ్ళని కరెక్ట్ విధంలో ఎలిమినేట్ చేయడానికి దిస్ విల్ బి అ ఫార్ బెటర్ మోడల్ దెన్ ట్రయింగ్ టు ఎమోషనల్ రియాక్ట్ టు దెమ్. సో ఒక నాలుగు స్టెప్స్ చెప్తారా? ఒక క్రైమ్ జరిగింది, ఒక క్రిమినల్ దొరికాడు, వాడిని అరెస్ట్ చేసిన అప్పటి మొదలుకుని మీడియా ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇఫ్ ఐ ఇన్ ఏ ప్యానల్, అని ఏ పొజిషన్లో ప్యానల్ నాకు తెలియదు, నిర్భయ రేప్ కేసు వాళ్ళందరినీ నా ఉద్దేశంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ప్యానల్ ఆఫ్ సైకాట్రిస్ కూర్చుని, అసలు నువ్వు ఇది ఎందుకు చేసావు, అంటే నీకు పొగరా, నీకు పట్టుబడనని నీకు ధైర్యమా, లేకపోతే అమ్మాయిలు అంటే వాళ్ళు ఎవరినైనా రేప్ చేయించాలి చేసేయాలనే ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇన్ని లాస్ ఉన్నాయి, దానికి శిక్ష వేస్తారని తెలుసు, గొడవ జరుగుతుందని తెలుసు, నువ్వు జైలుకి వెళ్తే నీ వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు కష్టపడతారని నీకు తెలుసు, అన్నీ తెలుసు కూడా ఎందుకు చేసావని, ఇలాంటి క్వశ్చన్స్ ఆస్పెక్ట్లో వాళ్ళ ఆన్సర్స్ తీసుకుని వాళ్ళు చెప్పినప్పుడు యూ విల్ గెట్ ఎ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ దేర్. ఆ అండర్స్టాండింగ్ ఉపయోగించుకుని యూ హ్యావ్ టు చేంజ్ ద లాస్ ఆర్ చేంజ్ ద వే ఆఫ్ హౌ టు డీల్ విత్ ద థింగ్. అంతేగాని కై కైమని అరిసినంత మాత్రం ఏమవుతుంది. సో అది మీరు అన్నది టు మేక్ ఇట్ ఎ మోర్ హోలిస్టిక్ పర్స్పెక్టివ్. అది వేరే అండి, శిక్ష వేయటం, వాడిని తీసేయడం, చంపేయడం అది వేరు, కానీ వాడి నుంచి తెలుసుకోవాల్సింది అది. అంటే ఇప్పుడు పాము కరిచింది, అది చచ్చిపోయాడు, చచ్చిపోయిన తర్వాత పాముని అటాప్సీ చేసి దాని ఏంటి, అసలు పాయిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి ఏమన్నా విరుడు రావచ్చా, ఇలా రావచ్చా, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఇలాంటి అన్ని స్టడీ చేస్తే యూ కెన్ కాషన్ ద పీపుల్ నాట్ టు గెట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్. అలాంటి ఎఫర్ట్ కూడా నేను చూడలేదు అక్కడ. ఒకవేళ ఎఫర్ట్ చేస్తే పబ్లిక్ డొమైన్లోకి రావాలి, అది రావాలి. ఆ డొమైన్లోకి వచ్చినప్పుడు వుడ్ బి రేపిస్ కూడా వింటాడు, నేను ఇలా అనుకుంటున్నాను కదా, వాడు అలాగే అనుకున్నాడు, కానీ అనుకున్న కూడా వాడు పట్టుబడిపోయాడు కాబట్టి అలాంటిది స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కేవలం మీరు శిక్ష కాలం పెంచేసి లేకపోతే నరికేయండి చంపేయండి అంటే ఇది ఏమవుతుంది దానివల్ల? మీరు ఇంత నాన్ వైలెంట్ నాకు తెలియదు అసలు, మీరు కనిపించినంత ఎక్స్ట్రీమ్ యూజ్ ఏమీ లేవు మీకు. థ్యాంక్స్. హోలిస్టిక్ పర్స్పెక్టివ్ నుంచి మీరు చెప్తున్నది మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్ యాక్చువల్లీ. అంటే ఇది ఎమోషనల్ టెంపరీ సొల్యూషన్స్ వస్తాయి, చంపేయాలంటే వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవుతారు. ఎస్ కరెక్ట్, అది చేయటం కరెక్ట్, ఎందుకంటే గవర్నమెంట్ కూడా కాంప్లిసెంట్ ఉంటారు, కానీ దానికి ఒక లాజిస్టిక్ రేషనల్ వ్యూ తీసుకోవాలి. ఇది ఒక క్రిమినల్ అనేవాడిని ఒక జబ్బులో డిజీజ్లాగా చూడాలి, డిజీజ్ని మెడిసిన్ ఏంటి దాని కారణం అది ఏంటో దాని ఎమోషనల్గా రియాక్ట్ అవ్వదు. నా బాడీలోకి వచ్చేసి ఇది ఇది చేస్తుంది, దీన్ని చంపేయాలి, దీన్ని తీసి నరి ముక్కలు ముక్కలు చేసేద్దాం అంటే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. మందు వేయాలి అంతే. యా, మందు వేయాలి, ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి, మళ్ళీ రాకుండా ఏం చేయొచ్చు అని రేషనల్ థాట్ ఉండాలి. యాజ్ వి వైండ్ అప్ వర్మ గారు, వాట్ ఈస్ ద మోస్ట్ హారబుల్ క్రైమ్ మీ దృష్టిలో, అతి ఘోరమైన నేరం ఏమిటి? ఐ ఫీల్ సీరియల్ కిల్లర్స్, సీరియల్ కిల్లర్ సైకో కిల్లర్స్ అనేవాళ్ళు ఏ అబ్జెక్టివ్, ఏ కారణం లేకుండా, అమ్మాయిలు కాదు వాళ్ళు, కేవలం ఒక పైశాచిక ఆనందం కోసం చంపుతారు. కానీ ఇప్పుడు అగైన్ మీరు అతి నేరం అంటే నేను చెప్పలేను, అది ఒక యాక్ట్, అది చెప్పేది. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది, వాడికి డబ్బు కావాలా లేకపోతే ఇది కావాలా, అది ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మోటివేషను వాడికున్న బ్యాక్గ్రౌండ్ దాంట్లోంచి అది వస్తుంది. వీడికి థ్రిల్ కావాలి, కరెక్టే, అది నేను కాదంటలేదు, కానీ మీరు రిలేటివ్గా చెప్పన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక కంపల్షన్ యాక్ట్ చేయించడానికి ఒక సిచ్యువేషన్లో కేవలం ఆ డిజైర్ కోసం ఇంకొకరిని చిత్రహింసకు గురి చేసి చంపడం అనేది దెర్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్, అది నా పాయింట్లో. కానీ మీరు చెప్పినట్టు ఒప్పుకుంటాను, థ్రిల్ కావాలి,
ఆడికి డబ్బు కావాలి, ఇక్కడికి థ్రిల్ కావాలి. దేర్ ఇస్ నో డిఫరెన్స్. హౌ కెన్ యు సెపరేట్ వన్ అండ్ మేక్ వన్ బట్ ఇఫ్ 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 ఈ ఇద్దరిలో నాకు ఒకరిని చంపడానికి అవకాశం ఇస్తే నేను థ్రిల్లోని చంపుతాను. థ్రిల్లోని, ఎందుకంటే థ్రిల్ అవసరం లేదు మనిషికి అంటారు. అవసరం లేదని అంటలేదు, తక్కువ అవసరం అంటారు. తక్కువ ఐ వుడ్ సే దట్ ఐ వుడ్ సే దట్ ఫెలో మనిషిని చంపడం అనేది ఫర్ జస్ట్ ఫర్ దట్ రీజన్ ఐ థింక్ ఇట్స్ వెరీ. సో యూ డోంట్ జస్టిఫై దట్ అ పర్సన్ నీడ్స్ టు గెట్ అ థ్రిల్. యా, ఒక క్రిమినల్ సైకాలజిస్ట్తో మాట్లాడిన ఫీలింగ్ కలిగింది ఈరోజు. మీరు చేసే స్టేట్మెంట్స్ ఒక కాంటెక్స్ట్లో ట్విట్టర్లో పెడతారు, లేకపోతే ఎక్కడో ఒక బహిరంగ ప్రకటన చేస్తారు, ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో ఒక స్టేట్మెంట్ దొరుకుతుంది. కాబట్టి మీరు ఏదో క్రిమినల్స్ అందరికీ ప్రాతినిధ్యం వహించి స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. క్రిమినల్ అనేవాడు తనకు తెలియకుండా క్రిమినల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గిల్టీ బై అసోసియేషన్ అని ఒక నియమం. నేను రక్త చరిత్ర రీసెర్చ్లో ఒక మనిషిని కలిసాను, కలిసి తనతో కొంచెం క్లోజ్ అయ్యాను. అంటే ఈ రీసెర్చ్ తన నుంచి ఇన్ఫర్మేషన్ అడ్రస్లో ఒకరోజు నాకు తను సడన్గా ఫోన్ చేసి, అన్న నీ దగ్గర కలవడానికి వస్తున్నా అని అసలు వచ్చాడు. చూసి అన్న నీకు తను తెలుసు కదా అని నాకు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పర్టికులర్ మనిషి గురించి అడిగాడు. నన్ను ఎందుకు అడుగుతున్నాడు అనుకుని, ఆ తెలుసు ఏంటి అంటే బాగా క్లోజ్ అన్నాడు. అంటే నాకు మళ్ళీ ఏంటి ఎందుకు అడుగుతున్నా ఏంటి చెప్పానంటే తను చంపితే నేను ఫీల్ అవుతావు అన్నాడు. నేను ఒక 10 సెకండ్స్ నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. తన్ని చంపితే నేను ఫీల్ అవుతావు అంటే, ఒకటి తను చంపబోతుందని నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, రెండు తను చంపితే ఫీల్ అవుతానంటే నేను చెప్తే నా మూలాన్ని చంపకపోతే ఐ విల్ బికమ్ ఆబ్లిగేటెడ్. ఇంకోటి ఏంటి, క్రిమినల్స్ తెలియటం ఎంత డేంజర్ అంటే, మీకు ఒక క్రైమ్ క్రిమినల్తో పరిచయం ఉండటం అనేది ఒక లోడెడ్ గన్ ఉన్నట్టు. నేను ఒక్క ఫోన్ చేస్తే అయిపోతుంది నాకు. ప్రతి మనిషికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నా దగ్గర ఒక నంబర్ ఉంది, దానికి ఫోన్ చేస్తే దీన్ని సాల్వ్ అయిపోతుంది అన్న ఒక ఏముంటుంది దాన్ని, అలాంటి అంటే ఒక బ్లాంక్ చెక్ ఉన్నట్టు మీకు. ఆ టెంప్టేషన్ అనేది భయంకరంగా ఉంటుంది. క్రిమినల్ గ్యాంగ్స్ దాన్ని యాక్చువల్గా చాలా వాడుకుంటాయి. 90% ఆఫ్ ద క్రిమినల్స్ నాకు తెలిసి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు క్రైమ్ చేస్తున్నారని తెలియదు. ఆ పరిస్థితులు ఆ పర్టికులర్ టైంలో అనేసాడు, అంతే అయిపోయింది. చేసాడో అనేసాడో అయిపోయింది. ఈ కాంటెక్స్లో బిఫోర్ వి రన్అట్ ఆఫ్ టైం క్విక్గా అడిగేస్తాను ఒకటి. రోడ్డు మీద మీరు వెళ్తుంటే ఒక అమ్మాయిని ఎవరో టీస్ చేస్తారంటే మీరు రక్షిస్తారా? 100% నేను చాలాసార్లు చేసాను. చేశారా? కాయలో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వావ్, నిజమా? యా, ఉట్టి అమ్మాయిలతో చేస్తాను, అబ్బాయిలతో చేయను. అంటే పిక్ పాకెట్ చేసి ఎవరైనా పారిపోతాను మాత్రం వెళ్ళను. మీరు డైరెక్టర్ అవ్వకుండా క్రిమినల్ అయి ఉంటే ఏం చేసేవారు? ఇప్పుడు నేను క్రిమినల్ అవ్వటం అనేది జరగదు. దాని కారణం ఏంటంటే, ఒక విషపూరితమైన పాముని ఒక న్యాచురలీ స్టడీ చేస్తాడు. అది విషయం ఎలా పనిచేస్తుంది, అది ఏంటి, దానికి కారులు ఎక్కడ ఉంటాయి, ఆ కారుల్లోంచి ఎంజైమ్స్ వస్తే హ్యూమన్ బాడీలోకి అది ఎలా రియాక్ట్ అవుతుంది, దాని నుంచి ఏమవుతుంది అనేది వారు పరిశీలిస్తాడు. సో నాకు క్రిమినల్కి ఉన్న సంబంధం అలాంటిది. కానీ న్యాచురలిస్ట్ ఎప్పుడు పాము అనుకోరాడు, కానీ ఆ పాముకు తన గురించి తను తెలిసిన దానికన్నా న్యాచురలిస్ట్ ఎక్కువ తెలుస్తుంది. సో నేను క్రిమినల్ ఎప్పుడు అవ్వలేను. మ్యాక్సిమం క్రిమినల్స్ కన్సల్టెన్సీ సర్వీస్ పెట్టచ్చు, కానీ అదే కన్సల్టెన్సీ పోలీసులు కూడా ఉపయోగిస్తుంది. ఎందుకంటే రెండింటికి కావాల్సిన నాలెడ్జ్ ఒకటే కాబట్టి. ఎవరికి ఎక్కువ ఉపయోగపడతారంటారు? డెఫినెట్గా పోలీసులు ఎక్కువ. ఎందుకంటే పోలీసులు అనేది స్టేబుల్ వ్యవస్థ, అది ఒక ఎవల్యూషన్ నుంచి వచ్చేది. క్రిమినల్ అనేది ఒక రిబెల్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, పోలీస్ వ్యవస్థ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. బట్ ఆర్గనైజ్డ్ మాఫియా మీరు సినిమాలు కూడా తీస్తారు. ఆర్గనైజ్డ్ మాఫియా ఆల్సో క్రిమినల్, ఒక మామూలు క్రిమినల్ కానీ ఎక్కువ చేయొచ్చు, కానీ అది కూడా ఫేజ్ అవుట్ అయిపోతుంది. 1930s స్టార్ట్ అయిన మాఫియా అమెరికాలో ఇప్పుడు లేదు. అసలు 2000 బిగినింగ్లో ఉన్న ఇలాంటి అండర్ వరల్డ్ బాంబేలో ఇప్పుడు లేదు. సో ఆల్వేస్ దట్ ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ. సినిమాల్లో పోలీసులు ఎందుకు లాస్ట్లో ఎప్పుడు వచ్చి టప్ హ్యాండ్స్ అప్ అంటారు? చాలా సింపుల్ రీజన్ అది. క్రైమ్ జరిగిన తర్వాత ఇప్పుడు ముందు ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? ఆపడానికి చార్జింగ్ ఛాన్స్ లేదు. ఏదైనా ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అనేది రికరింగ్గా జరుగుతున్నప్పుడు దానికి కావాల్సిన జాగ్రత్తలు పెంచవచ్చు, కానీ క్రైమ్ని ఆపలేదు పోలీసులు. అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం, దట్ ఈస్ ద జాబ్ నేచర్. అది యాజ్ యూ వైండ్ అప్ వర్మ గారు, మీరు క్రిమినల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ పెడితే మిమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నంబర్? నా పర్సనల్ ఫోన్ నంబర్. మీ పర్సనల్ ఫోన్ నంబర్? ఇట్ వాస్ అ వెరీ ఇంట్రీగింగ్ చాట్ ఆన్ క్రైమ్ అండ్ పనిష్మెంట్. మరొక అంశంపై మళ్ళీ మాట్లాడదాం రామోయిజంలో.